अथ तृतीय सर्ग रामायण काव्य कथा संग्रहम् श्रुत्वा वस्तु समग्रम् तत्धर्मात्मा धर्मसंहितं वक्तमन्येषते भूयो यद्वृत्तं तस्य धीमता उपस्पृश्योदकं सम्यक् मुनिस्थित्वा कृतांजलि प्राचीनाग्रेषु दर्भेषु धर्माण धर्मेणान्वेषते गतिम् आदिवेसि वेंटनే వాల్మీకి గారు అన్న సా వస్తువులన్నీ సమకూర్చుకున్నాడు ఆ వస్తువులు సమకూర్చుకోవాలంటే ముందు తాళపత్రాలు కావాలి గంటాలు కావాలి అన్ని రెడీ చేసుకున్నారు అలా తర్వాత ఏమో నీటిని ముట్టుకున్నారు ఆచమనం చేశారు చక్కగా తూర్పుకు తిరిగి ధర్మ ఆసనాల మీద కూర్చున్నారు ఇంకా ఆయన మిగిలినంతా ఆలోచన చేయడం మొదలుపెట్టారు రామలక్ష్మణ సీతాభిరాజ్ఞ దశరథేన చ సభార్యేణ సరాష్ట్రేణ యత్ప్రాప్తం తర్తతత్వతః హసితం భాషితం చేవ గతిర్యా యచ్చచేషితం తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ సంప్రపశ్యతి ఆయన వెంటనే కళ్ళు మూసుకుని చూస్తూ ఉంటే ఆయన కంటి మీద మొత్తం అంతా కూడా రాముడు లక్ష్మణుడు సీత దశరథుడు వాళ్ళందరూ దశరథ భార్యలతోటి వాళ్ళ రాష్ట్రము మొత్తం అంతా ఆయన కంటి మీద అలాగ ఆడిందిట వాళ్ళ నవ్వులు మాటలు ఎలా మాట్లాడుతున్నారు ఎలా నడుస్తున్నారు మొత్తం అంతా కూడా ఆయన సదావత్ సంప్రపశ్యతి ఆయన మొత్తం కూడా ఎలా జరిగిందో అలా చూడగలిగేటానికి సినిమా వేసినట్టుగా దీని మీదే కొందరు అడ్డదిడ్డంగా మాట్లాడే నాస్తికులు మాట్లాడుతుంటారు ఆ వాల్మీకి చూశాడా అభిమానం మాట్లాడాడా ఎవరెక్కారు ఇలాగ అదేంటంటే మనకి తెల్లవాళ్ళు యూరోపులో చేశారంటే తెలుస్తుంది ఇప్పుడు నోస్ట్రడామస్ అని ఉన్నాడు ఆయన రాత్రి చిన్న గుడ్డి దీపం పెట్టుకుని ఒక క్యాండిల్ దాని పక్కన వైన్ ఒక కప్పులో వైన్ పోసుకుని అందులో ఏం కనపడింది అది రాశాట ఆయనకి వైన్ కప్పులో కనపడింది రాస్తుంటే వాల్మీకి గారు కళ్ళు మూసుకుంటే ఆయనకి సినిమా తెర ఆడినట్టు ఆడడం తప్పే ఉంది ఇందులో అక్కడ ఒక నోస్ట్రడామస్కి మాత్రమే అటువంటి జరుగుతున్నాయి ఈయన జరగకూడదా మన ఇండియాలో జరగకూడదా జరిగింది ఆయన చూశాడు అంతాను చూసింది చూసినట్టుగా రాశాడు మీకు కొన్ని కొన్ని స్వర్గాల్లో కొన్ని ఎలా రాశాడో ఆయన రాతలోనే ఉంటుంది మీకు చెప్తాను నేను స్త్రీ తృతీయ నచ్చ తథా యత్ప్రాప్తం చరతావనే సత్యసంధేన రామేణ తత్సర్వం చాన్వవైక్షత తత పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాసిత పురాయత్తత్ర నివృత్తం ప్రాణానామలకం యథా ఆయన అలాగే యోగ దృష్టిలోకి వెళ్ళి యోగ స్థితిలోకి వెళ్ళిపోయాడని వెళ్ళిపోతే మొత్తం అంతా ఆయనకి తెలిసిపోయింది ఎలాగ తెలిసింది చేతులు అని అరిచేతులు అని ఉసిరికాయలాగా ఆయనకి మొత్తం అంతా తెలిసిపోయింది తత్సర్వం తత్వతో దృష్ట్యా ధర్మేణ సమాద్యుతి అభిరామస్య రామస్య చరుతం కర్తుముజ్జత అప్పుడు ఆయన ధర్మంతో సహా చక్కగా ఎలా చూశాడో అలా రాయడం మొదలుపెట్టాడు అందుకే ఇతిహాసము ఉంటారు దీన్ని ఎలా జరిగిందో అలా చేశాడు కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం కామము అర్థము అది గుణాలు రెండూ ఉన్నాయి ధర్మగుణం ఉంది అర్ధగుణం ఉంది అన్నీ విస్తారంగా ఉన్నాయి సముద్రం లాంటిది రత్నాలు నిండినటువంటి సముద్రం లాంటి సర్వశ్రుతి మనోహరం చక్కగా వినడానికి ఎంతో బాగుంటుంది వేదాల యొక్క సారమంతా ఉంది స యథాకథితం పూర్వం నారదేన మహర్షిణ రఘువంశ చరితం చకార భగవాన్ ఋషి నారద మహర్షి ఎలా చెప్పాడు రఘువంశం చరిత్రని అలాగే భగవంతుడైన ఋషి చెప్పాడు భగవత్ సమానుడైన ఋషి చెప్పాడు జన్మ రామస్య సుమహత్ వీర్యం సర్వానుకూలతాం లోకస్య ప్రీతాం శాంతిం సౌమ్యతాం సత్యశీలతాం రాముడి జన్మ ఎలా జరిగింది అన్నీ చెప్పుకొచ్చాడు నానా చిత్రకథాశ్చాన్య విశ్వమిత్ర సమాగమే జానక్యాస్య వివాహం చ ధనుషశ్చ విభేదనం ఆయన మొత్తం స్త్రీ ఎన్నో కథలు విన్నాడు రాముడు విశ్వామిత్రుడి దగ్గర అవన్నీ రాశాడు విశ్వామిత్రుడు ఎలా కలిశాడు సీతాదేవిని ఎలా విషయ వివాహం చేసుకున్నాడు ఆ శివధనుషుని ఎలా భంగం చేశాడు అది కూడా చెప్పాడు రామరామ వివాదం చ గుణాన్ దాశరథేస్తత తథా అభిషేకం రామస్య కైకయ్యా దుష్టభావతాం విఘాతం చాభిషేకస్య రాఘవస్య నివాస వివాసనం రాజ్ఞశోక విలాపం చ పరలోకస్య చాశ్రయం అలాగే రాముడికి అందరు కావాలనుకుంటుంటే ఆయన అభిషేకం చేద్దాం అనుకుంటే కైకేయి దుష్టభావంతో విఘాతం కలిగించింది ఆయన వనవాసానికి వెళ్ళిపోయాడు దశరథుడు బాగా శోకసంతప్త హృదయుడై పరలోకానికి వెళ్ళిపోయాడు ప్రకృతీనాం విషాదం చ ప్రకృతీనాం విసర్జనం విషాదాధిపతిం సంవాదం సూతో పావర్తనం తథా ఆయన ఎలా వెళ్ళిపోయాడు విసర్జించి నిషాదాధిపతి గుహుడితో ఎలా మాట్లాడాడు సూతుడిని వెలక్కేనా పంపించాడు గంగాయాశ్చ సంతానం భారద్వాజస్య దర్శనం భారద్వాజాభ్యనుజ్ఞ చిత్రకూటస్య దర్శనం ఆయన గంగని దాటడము భరద్వాజ మహర్షిని దర్శించడము భారద్వాజ మహర్షి యొక్క ఆజ్ఞచేత చిత్రకూటానికి వెళ్ళడం
वास्तुकर्म विवेशंच भारता गमनम तथा प्रसादनम च रामस्य पितुश्च शरीरक्रिया पादुकाभ्य ग्राभिषेकम च नंदिग्राम निवासनम अक्कड चक्कगा चिन्न ओक पर्णशालनि वास्तुका कर्म तो चेसि लोपलकु वेल्लडं भरतुडु रावडं వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం రాముడు తండ్రికి శల్యక్రియ జలక్రియ చేయడం తర్పణలు వదిలిపెట్టడం తర్వాత పాదుకాలకు అభిషేకం చేసి భరతుడు నందిగ్రామంలో నివాసముండడం దండకారణ్య గమనం విరాధస్య వధం తథా దర్శనం శరభంగస్య సుతీక్ష్ణేన సమాగమం ఆయన దండకారణ్యానికి వెళ్ళడం విధా విరాధ రాక్షసుని వధించడం శరభంగ సుతీక్ష్ణ మహర్షుల్ని కలుసుకోవడం ఇది పెద్ద ఏమి ఉండదు మీరు చదివితే ఆయన ఇద్దరిని కలిశాడు వాళ్ళిద్దరు మాట్లాడారు ఆయన దర్శనం చేసి వాళ్ళు ధన్యులయ్యారు అయితే ఏమిటి అలాంటి మహర్షుల యొక్క సత్పురుషుల యొక్క దర్శనం చాలండి మీకు శుభం కలగడానికి మంచి పురుషులు ఈజీగా దొరకరు మీకు కలపడడానికి కనపడిన వాళ్ళని దర్శనం చేసి వాళ్ళ కాళ్ళకు దండం పెట్టుకుంటే మీ పాపాలనే పోతాయి ఎన్నో శుభాలు కలుగుతాయి అందుకని శ్రీరామచంద్రుడు అవతారమూర్తి అయినప్పటికీ కూడా శరభంగ మహర్షిని సుతీక్ష్ణ మహర్షిని కలిసి వాళ్ళకి వందనం చేశాడు మహాత్ముడు అనసూయ సహస్యమప్యం అంగారాగస్య చార్పణం అగస్త్య దర్శనంచేవ జటాయోభిరవిసంగమం పంచవర్చ్యాసి గమనం సుర్పణ్యాఖ్యాస్య దర్శనం అక్కడ అనసూయ మహాతల్లిని కలుసుకోవడం ఆవిడ సీతాదేవికి ఆవిడకి చర్మం కాంప్లెక్స్ నది చెడిపోకుండా అంగరాగాలు ఇవ్వడం అగస్త్యుని దర్శనం చేసుకోవడం జటాయువుని కలవడం పంచవర్చ్యాస్య గమనం కృపణాఖ్యాస్య దర్శనం ఈ పంచవటి ఎక్కడుంది అంటే ఆంధ్రలో అంతా భద్రాచలం పక్కన పర్ణశాల అని అంటారు మరాఠీ వాళ్ళు ఉత్తర హిందుస్థానం వాళ్ళంతా కూడా నాసిక్ మహారాష్ట్రలో నాసిక్ అంటారు ఆ నాసిక్ అనే పేరు కూడా సూర్పణ యొక్క ముక్కు కోశాడు కాబట్టి నాసిక అనే పేరు అక్కడ వచ్చిందంటారు భగవంతుడికి తెలియాలి నిజమేదో సూర్పణ కాశ్య సంవాదం విరూపకరణం తథా వధం ఖరత్రిశిరసో ఉత్థానం రావణశ్చ సూర్పణకతో మాట్లాడడం ఆవిడ్ని విరూపం చేయడము ముక్కు చెవులు కోసేయడము కరుడు త్రిశిరుడు దూషణుడు వీళ్ళందరినీ చంపడం రావణాసుడి కోపం రావడం మాలిష్య వధం చేయవ వైదేహ్యాహరణం తథా రాఘవశ్య విలాపంచ గృధరరాజ నిబర్హణం మారీచుని చంపేయడం వైదేహిని రావణాసుడు హరించడం రాఘవుడు రామచంద్రుడు సీత కోసం విచారించడం విలాపం చేయడం పాపం గృధరరాజు గద్దలకి రాబందులకి రాజైనటువంటి జటాయువుని అంత్యక్రియలు చేయడం కబంధ దర్శనం చేయవ పంపాయాశ్చాపి దర్శనం కబంధుణ్ణి కలపడం పంపా సరస్సుని దర్శించుకోవడం శబర్య దర్శనం చేయవ హనుమద్ దర్శనం తథా విలాపం చేయవ సంపా పంపాయాం రాఘవస్య మహాత్మన ఋష్యమూకస్య గమనం సుగ్రీవేణ సమాగమం ప్రత్యయోత్పాదనం సఖ్యం వాలి సుగ్రీవ నిగ్రహం శబరిని దర్శించడం హనుమంతుడిని చూడడం అక్కడ పంపా శిరస్సు సరస్సు దగ్గర రావణ శ్రీరామచంద్రుడు బాధపడడం అలాగే ఋష్యముఖ పర్వతానికి వెళ్ళడం సుగ్రీవుని కలవడం వాళ్ళిద్దరు ఒకరికొకరు సఖ్యం స్నేహం చేసుకోవడం వాలి సుగ్రీవుల యుద్ధము వాలి ప్రమథనం చేయవ సుగ్రీవ ప్రతిపాదనం తారా విలాపం సమయం వర్షరాత్రి నివాసనం వాలిని చంపేయడం వధించడం సుగ్రీవుని రాజు చేయడము వాలి భార్య తార యొక్క విలాపము అలాగే వానాకాలం అంతా కూడా ఆయన ఏమి మాట్లాడకుండా గుహలో ఉండడం కోపం రాఘవసింహస్య జలానాం ఉపసంగ్రహం దిశ ప్రస్థాపనం చేయవ పృథివ్యాస్య నివేదనం అప్పుడు రాముడు కోపం వస్తే వెంటనే సుగ్రీవుడు గబగబా కోతులన్నీ తెప్పించి అంతా వెతికించడం అలాగే హనుమంతుడు సముద్రాన్ని దాటడం అంగుళీక దానంచ వృక్షస్య ప్రదర్శనం ప్రాయోపవేశనం చాపి సంపాతేశ్చాపి దర్శనం హనుమంతుడికి ఆయన అంగుళీకం ఇవ్వడం వాళ్ళు వృక్షబిలాన్ని దర్శించడం అందులోకి వెళ్ళి తర్వాత ప్రాయోపవేశం చేసేయడం పంపాతి కనపడడం పర్వతారోహణం చేయవ సాగరస్య లంఘనం సముద్ర వచనాచేవ మైనాకస్య దర్శనం ఆయన పర్వతం ఎక్కి సాగరాన్ని చూసి దాన్ని దూకుతాడు దూకితే సముద్రుడు చెప్పిన మాటలను బట్టి మైనాకుడు వచ్చి దర్శనమిస్తాడు రాక్షసి తర్జనం చేయవ ఛాయాగ్రాహస్య దర్శనం సింహకాయాశ్చ నిధనం లంకామలయ దర్శనం రాత్రో లంకా ప్రవేశం చ ఏకస్యాపి విచింతనం అక్కడ ఆయన సింహిక అనేటటువంటి రాక్షసి ఆయన నీళ్ళను పట్టుకు లాగేదాన్ని చూడడం దాన్ని వధించడం లంకని మలయ పర్వతాన్ని దర్శించడం రాత్రిపూట లంకా ప్రవేశాన్ని చేయడం అపాన భూమి గమనం అవరోధస్య దర్శనం దర్శనం రావణశ్చాపి పుష్పకస్య దర్శనం అక్కడున్న పానభూమిని చూడడం అవరోధాలన్నింటినీ చూడడం రావణుని దర్శించడం పుష్పకాన్ని కూడా చూడడం అశోక వినికాయానం
सीतायाश्चापि दर्शनम अभिज्ञान प्रदानं च सीतायाश्चाभिभाषणम अशोकवनिक अशोकवनान्नि चूडडं सीतने चूडडं आवड़ी सीतादेवी की आवड़ की अंगुली की इव्वडं राक्षसी तज्जनं चेयवा त्रिजा स्वप्न दर्शनं मणिप्रदानं सीताया वृक्षभंगं तदैव च राक्षसुलु आवड़ बेदरिस्तुंटे चूडडं त्रिजटे यॊक्क स्वप्न वृत्तांतं विनडं సీతేమో మణినివ్వడం తర్వాతేమో ఆయన ఆ ప్రమదావనాన్ని భంగం చేయడం రాక్షసి విద్రోహం చేవా కింకరాణాన్ని వర్హణం గ్రహణం వాయుసూనోశ్చ లంకాదాహ విగర్జనం ప్రతిప్లవనమేవాధా మధూనాంహరణం తథా రాఘవాశ్వాసనం చాపి మణి నిర్యాతనం తథా ఆ రాక్షసులందరినీ దావగొట్టడం కింకరుల్ని చంపడం అప్పుడు హనుమంతుడిని ఇంద్రజిత్తు బంధించడం ఆ తర్వాత లంకనంతటినీ దహనం చేయడం తెర వెనక్కి వచ్చి మధువనంలో మధు అంతా తాగేయడం ఆ తర్వాత శ్రీరామచంద్రుడికి నమ్మకం కలిగించే మణిని ఇవ్వడం చూడమణిని సంగమంచ సముద్రేణ నరసేతోశ్చ బంధనం ప్రతాళంచ సముద్రశ్చ రాత్రౌ లంకావరోధనం అప్పుడు ఆ సముద్రుని కలిసి సముద్రుడి యొక్క చెప్పడం చేత నలుడు సేతుబంధనం చేయడం దాని దాటడం సముద్రాన్ని రాత్రిపూట లంకాని చూడడం చేరడం విభీషణైన సంసర్గం వధోపాయ నివేదనం కుంభకర్ణశి నిధనం మేఘనాథని బర్హణం విభీషణుడు ఆయన్ని కలవడము ఆయన కుంభకర్ణుణ్ణి మేఘనాథుని చంపడానికి ఉపాయాలు చెప్పడం రావణస్య వినాశించ సీతావాప్తిం అరేపురే విభీషణాభిషేకంచ పుష్పకశ్య దర్శనం అలాగే రావణాసురుని పరిమార్చి సీతాదేవిని చేరదీసుకోవడం విభీషణుడిని అభిషేకం చేయడం పుష్పకాన్ని మళ్ళా చూసి దాని మీద వెనక్కి రావడం అయోధ్యాయాస్య గమనం భరతేన సమాగమం రామాభిషేకాభ్యుదయం సర్వసైన్య విసర్జనం అయోధ్యకి రావడం భరతుడిని కలవడం అక్కడ అభిషేకం చేసుకోవడం ఆ తర్వాత కపిసైన్యాన్ని వానర సైన్యాన్ని అంతటినీ మీరు చోటకి వెళ్ళిపోండి అని చెప్పడం వాళ్ళు అందరూ ఎవరి చోటకి వాళ్ళు వెళ్ళిపోవడం స్వరాష్ట్రరంజనం చేయవ వైదేహాస్య విసర్జనం అనాగతం చేత్కించిత్ రామస్య వసుధాతలే తచ్చ కారోత్తరే కావి వాల్మీకి భగవాన్ ఋషి ఆయన రాజ్యాన్ని అంతటిని చక్కగా పరిపాలించడం వైదేహిని విసర్జించడం అలాగే మళ్ళీ ఆఖరికి రాముడు వసుధాన్ని వదిలేయడం ఇదంతా కూడా ఈ కార్యాన్ని అంతటిని కూడా ఉత్తర అనేటటువంటి ఇంకొక గ్రంథంలో వాల్మీకి భగవత్ సమానుడైన వాల్మీకి ఋషి రచించాడు ఆ ఉత్తరనే ఉత్తర రామాయణం అంటుంటాము అలాగే దాన్ని ఉత్తరకాండ అని కూడా ఈ మధ్యన అనడం మొదలుపెట్టారు ఇత్యాది శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్య చతుర్ సంహితాయాం బాలకాండే తృతీయ సర్గః